Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ చుట్టుపక్కల ఈ రాష్ట్రాలు గాని ప్రపంచ దేశాల్లో కూడా ఈ విధమైనటువంటి వైద్య ప్రమాణాలను పెంచి ఆయన ఆలోచన ఒకటే పేదరికంతో డబ్బు లేదని చెప్పి ఎవరు మరణించకూడదు సరే సహజమైనటువంటి వ్యాధి వచ్చి చనిపోతే వేరే అలాంటిది పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదని పేదరికం సేద్యానికి అడ్డంకి కాకూడదని పేదరికం ఉద్యోగికి అడ్డంకి ఉద్యోగానికి అడ్డంకి కాకూడదు ఇవాల ఇంత పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం భగవంతుడు ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు మనం చూసామని ఇంతవరకు మనం ఏది కాంట్రాక్ట్ ఉద్యోగం అవుట్సోర్సింగ్లో చేస్తున్నటువంటి వాళ్ళు అది శాశ్వత ప్రాతిపదికన ముందుకు తీసుకొని వెళ్ళాలని కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రణాళికలు వాగ్దానాన్ని సంవత్సరం లోపుగా పూర్తి చేసి ఇంకా మిగిలినటువంటి సమస్యల మీద దృష్టి సారించి ఈనాడు సంక్షేమాన్ని ప్రగతిని సమతూకంగా అన్ని వర్గాల ప్రజలకు కానీ ఈనాడు సమతూకంగా సమతుల్యత నిజంగా ఒక అద్భుతమైనటువంటి పాలన దీనికి ధీటైన పాలన ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ శాసనసభ అయినా లేదు పార్లమెంట్ అయినా చివరికి పంచాయతీ సర్పంచ్ అయినా రిజైన్ చేసి ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ తనకు నచ్చిన పార్టీతో తను పోటీ చేసుకోవచ్చు మన ప్రజాస్వామ్యంలో గొప్ప వెసులుబాటు దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ ఆ బ్యూటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఆయన నేనా ఇంకొకరా మరొకరా అన్నటువంటిది కాబట్టి ఆ విధమైనటువంటి నైతిక వర్తనతో వెళ్ళినప్పుడు ఎవరైనా సరే సంతోషమే కాకపోతే ఉండి నాయకత్వాన్ని కానీ పార్టీని కానీ డెబేకిల్ చేసే వ్యాఖ్యానాలు సరైనటువంటి పరిస్థితి ఓకే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఎవరు అడుగుతారు దట్ ఈస్ ఆఫ్ హిజ్ ఫండమెంటల్ రైట్ విమర్శించే అభినందిస్తారా నేను నీకు అడుగుతున్నాను ఏ పత్రికని నేనా నేను అడుగుతున్నాను నేను మాట్లాడినటువంటి మాటలో నీకేమైనా తప్పు అనిపించిందా లేదు కదా అదే రా వాళ్ళు అంటున్నారని మీరు నన్ను అడిగినందుకు నీ అభిప్రాయం చెప్పు స్వతంత్ర భారతదేశంలో సర్వ స్వతంత్ర సత్తాక గణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతి పౌరుడికి హక్కు ఉంది స్పీకర్ ఐడియల్ ఐడియల్ కాబట్టి చెప్పలేదు Being an ideal, allow me to speak. Being an ideal person, నేను ఈరోజు కాబట్టే నేను చెప్పాను భారత రాజ్యాంగంలో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థలో భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగంలోనే మనకి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషియల్ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది ప్రెస్ మీరు కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగవ స్తంభం మీ స్తంభానికి కూడా బాధ్యత ఉంది వాళ్ళు ఏదో అడుగుతున్నారు అది నేనేదో గుర్తిస్తాను కొన్ని పత్రికలు అటు ఇటుగా ఉంటాయి మా ఇష్టం అనుకుంటే మీ